అందరికీ నమస్కారం అండి. బేసిక్గా ఇప్పుడు కోళ్లకు ఏ విధంగానైనా నిప్పులు వచ్చినా కానీ, అంటే చిన్న కోడి పిల్లలకు కావచ్చు, పెద్దటికి కావచ్చు, ఒకదాని నోటి కొట్టుకున్నప్పుడు ఖచ్చితంగా బాడీ పెయిన్స్ వస్తూ ఉంటాయి. అలా కానీ లేకపోతే ఎత్తైనటువంటి ప్రదేశం నుంచి దూకినప్పుడు కింద కాళ్ళు లాంటివి, అరికాళ్ళు మోకాళ్ళు అంటాం కదా మనం మనుషుల్లో అయితే, అదే కోళ్ళలో అయితే పంజా ఒకటి మోకాలు అంటాం. సో ఈ భాగాలు లాంటివి ఒత్తిడి కారణంగా నొప్పి వచ్చేస్తాయి. సో ఈ విధంగానైనా కానీ, లేదు దెబ్బలాడుకున్నప్పుడు మనం పందాలు కుదిరినప్పుడు కాటాగాయాలు కత్తిగాయాలు తగిలినప్పుడు కావచ్చు, ఆ గాయాల కారణంగా నొప్పులు వస్తాయి. సో ఒక రకంగా చెప్పాలంటే ఏ రకంగానైనా కానీ నొప్పులు వచ్చినప్పుడు ఏ మెడిసిన్ వాడాలి ఏంటి అని కొంతమందికి డౌట్ ఉంటుంది. సో ఆ డౌట్ అనేది పడకుండా, ఆ కన్ఫ్యూజన్ అనేది లేకుండా మన హోమియోపతిలో ఉండేటువంటి ఎయితుజా సైనాపియం మదర్ టించర్ ఫామ్లో డైల్యూషన్ తీసుకొచ్చి ఉదయం 2 ml వాటర్లో 4 చుక్కలు 3 చుక్కలు కలపండి, తాగిచ్చేసేయండి. మళ్ళీ మధ్యాహ్నం పూట 2 ml వాటర్లో 4 చుక్కలు 3 చుక్కలు కలిపి మళ్ళీ తాగిచ్చేసేయండి. అంటే రోజుకి 2 సార్లు, అది మీరు ఉదయం సాయంత్రం వేసుకుంటారో, ఉదయం మధ్యాహ్నం వేసుకుంటారో, మధ్యాహ్నం సాయంత్రం వేసుకుంటారో మీ ఇష్టం, రోజుకి 2 సార్లు ఖచ్చితంగా వేయాలి. అండ్ దీంతోపాటు ఇక్కడ అందరికీ డౌట్ వస్తుంది, మీరు హోమియోపతి మందులు చాలా చెప్తున్నారు, అవన్నీ కొనాలంటే మాకు తడిసి మోపడి అవుతుందని చెప్పి. మీకు షాపుల్లో కొనుక్కుంటేనండి హోమియోపతి మెడిసిన్స్ అనేవి గ్లాస్ బాటిల్ అనుకోండి, దాని మీద ఉండేటువంటి ప్రైస్ జస్ట్ 100 రూపాయలు మాత్రమే గ్లాస్ బాటిల్ అయితే. కానీ వాళ్ళు అమ్మేది ప్లాస్టిక్ బాటిల్లో లూజుగా పోసి 130 రూపాయలు 120 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇక్కడ ఉంది చూసారా, ఇది టోటల్గా ఇది ఒక గ్లాస్ బాటిల్. ఈ గ్లాస్ బాటిల్లో ఇక్కడ ఉన్న ప్రైస్ వచ్చేసి మ్యానుఫ్యాక్చర్ నుంచి వచ్చిన రేట్ ఇది. దీని మీద మ్యానుఫ్యాక్చర్ నుంచి తక్కువ రేటుగా వచ్చింది, దీని మీద 100 రూపాయల వరకు అమ్ముకోవచ్చు అని చెప్పి 100 రూపాయలు వేస్తారు. కానీ మనోళ్ళు ఇలాంటివి కొనరు, ఇలాంటివి అమ్మరు బయట, ప్లాస్టిక్ బాటిల్లో పోసి అమ్ముతారు. ఈ గ్లాస్ అనుకోండి, దీని మీద మ్యానుఫ్యాక్చరింగ్ రేట్ ఉంటుంది కదా, ఇవి అమ్మరు, ఎందుకంటే ఇక్కడ ఉన్న 100 రూపాయలే కాబట్టి. అదిగా ఇక్కడ గ్లాస్ బాటిల్ ఒకవేళ ఇది మీరు కావాలని అడిగారు అనుకోండి, ఇక్కడ ఉంది చూసారా, ఈ లేబుల్ అనేది కట్ చేస్తారు. ఈ లేబుల్ ఇది మ్యానుఫ్యాక్చరింగ్ రేట్ ఉన్నటువంటి లేబుల్ కట్ చేసి కొంతమంది 140 రూపాయలు 150 రూపాయలకి అమ్ముతున్నారు గ్లాస్ బాటిల్ కావాలంటే. ఒక రకంగా చెప్పాలంటే ఇది చాలా లీస్ట్ ప్రైస్, మీకు గ్లాస్ బాటిల్ కావాలన్నప్పుడు వాడు 150 రూపాయలు ఛార్జ్ చేస్తాడు అది ఉందా. కానీ మ్యానుఫ్యాక్చర్ నుంచి వచ్చేది 60 రూపాయలకో 70 రూపాయలకో 80 రూపాయలకో 90 రూపాయలకు వచ్చింది, వాళ్ళ రేట్ అదంతా ప్రాఫిట్ వాళ్ళకి. సో ఇదేంటంటే నేను మ్యానుఫ్యాక్చర్ నుంచి తీసుకుంటాను కాబట్టి నాకు లీస్ట్ ప్రైస్కే వస్తుంది. సో దీన్ని అయితే మాత్రం నేను మార్కెట్లో 80 రూపాయలకు అమ్ముతున్నాను నేను, అంటే దీని మీద ఏమి రాదు, ఎక్స్ట్రా ఏమి రాదు, దీని మీద 80 రూపాయలకు అమ్ముతున్నాను. సో ఇది మీకు కావాలంటే మాత్రం కాంటాక్ట్ అవ్వండి, ఎందుకంటే ఎక్కువ రేట్లు పోసి మనం ఎందుకు కొనుక్కోవాలి, ఎక్కువ రేటు పోసి ఎందుకు మనం వాళ్ళని ఎందుకు బాగు చేయాలి, ఆ బాగు చేసేది ఏదో మీరు ఆ రేటు పెట్టుకుంటే మీ ఇంకొకటి ఎక్స్ట్రా వచ్చేది కదా. సో ఇది 80 రూపాయలు, దీని మీద ఉందో 100 రూపాయలు, మీకు కావాలంటే కాంటాక్ట్ అవ్వండి. ఆల్ ఇండియా డెలివరీ, ఎక్కడికైనా కానీ ఇండియాలో ఇండియన్ పోస్టల్ ద్వారా కానీ, డిటీడీసీ కానీ, నవతా కానీ, విఆర్ఎల్ ద్వారా కానీ, ఈ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్స్ అంటారు కదా కొరియర్స్ ట్రాన్స్పోర్ట్లు, విఆర్ఎల్ కానీ, నవతా కానీ, డిటీడీసీ కానీ, వీటి ద్వారా ఉంది. గవర్నమెంట్ అయితే మాత్రం మన ఏపీఎస్ఆర్టీసీతో పాసిబుల్ అవుతుంది, ఇండియన్ రైల్వేస్తో పాసిబుల్ అవుతుంది, ఇండియన్ పోస్టల్తో కూడా పాసిబుల్ అవుతుంది. సో మీకు ఏదో ఒక రకంగా చెప్పాలంటే ట్రాన్స్పోర్టేషన్స్ అవైలబుల్ అండి. ఇండియన్ పోస్టల్ అయితే డోర్ డెలివరీ, అదే డిటీడీసీ కానీ, నవతా కానీ, విఆర్ఎల్ కానీ, ఏపీఎస్ఆర్టీసీ కానీ, ఇండియన్ రైల్వేస్ కానీ ఏంటంటే ఆ ఏరియాకెళ్ళి మీరు తెచ్చుకోవాలి. సో మీకు కావాలంటే కాంటాక్ట్ అవ్వండి. ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అయితే మాత్రం ఒక 100 రూపాయల నుంచి 150 రూపాయలు పడుతుంది, అంతమించి ఎక్కువేం పడదు. ఇప్పుడు మీరు బల్క్లో కావాలి అనుకుంటే కొంతమంది ఏంటంటే మేము ఎక్కువ రేట్ పెట్టలేమండి, 30-35 మెడిసిన్ సెట్ ఏదన్నా ఉంటే చెప్పండి అంటారు. ఓకే, 35 మెడిసిన్ సెట్ అవుతుంది, అదొకటి ఉంది. దీంట్లో ఏంటంటే కొన్ని డిసీజులు మాత్రం పర్టికులర్గా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే కొంతమంది ఓకే మేము పెట్టగలం అంటే ఒక 45 మెడిసిన్ సెట్ అవుతుంది అదొకటి, లేదు మేము కొంచెం ఇంకా అప్గ్రేడ్ అవుతాం అనుకుంటే 75 మెడిసిన్లు, లేదు ఇంకా అప్గ్రేడ్ అవుతాం మీరు వాడే మెడిసిన్లు అన్నీ మాకు మ్యాక్సిమం కావాలి అంటే 90 మెడిసిన్లు సెట్. ఈ సెట్ వైజ్ ఒకటే 35, 45, 75, 90. ఈ 90 మెడిసిన్తో నేను ఎందుకు ఆపేశానంటే నేను వాడేది 150 నుంచి 200 మెడిసిన్లు, కానీ వీటిల్లో ఏది ఇంపార్టెంట్ అనేది మనకి కొంతవరకు తెలిసి ఉంటుంది కదా ఇన్ని మెడిసిన్లు వాడేటప్పుడు. సో వాటిని ఒక 90 సెట్లాగా చేసి ఇవ్వటం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే నా ఇప్పుడు ప్రస్తుతానికి మన దగ్గర ఒక 800 చిల్లర మంది ఏమో మెడిసిన్ తీసుకున్నారు. సో వీళ్ళు ఒకసారి నాకు పర్సనల్గా మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి, ఎందుకంటే మెడిసిన్ తీసుకున్న వాళ్ళందరికీ ఆ సెట్లు అంటే మెడిసిన్స్ అనేది ఆల్ఫా 1x లేకపోతే 2-3 మెడిసిన్లు ఎలా తీసుకున్న వాళ్ళు కాదు, సెట్ వైజ్గా ఎవరైతే తీసుకున్నారో 30 మెడిసిన్లని, 21 మెడిసిన్లని, 70 మెడిసిన్లని, 90 మెడిసిన్లని, 45 మెడిసిన్లని, 50 మెడిసిన్లు, 40 మెడిసిన్లని. సో వీళ్ళందరూ నాకు పర్సనల్గా ఒకసారి మెసేజ్ చేయండి. ఒక గ్రూప్ అయితే ఒకటి స్టార్ట్ చేశాను.
సో ఆ గ్రూప్లో మీరు అందరూ వచ్చారనుకోండి, ఆటోమేటిక్గా గ్రూప్లో ఉన్నవాళ్ళు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ చాలా తొందరగా మెసేజ్ వచ్చిన వెంటనే రెస్పాండ్ అయ్యి ఆన్సర్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అండ్ దీంతోపాటు ఇంతకుముందు ఎడిషన్ 1 ఇచ్చాను నేను, ఇప్పుడు ఎడిషన్ 2 కూడా ఆల్రెడీ అయిపోయింది. సో ఈ ఎడిషన్ 2 ఏదైతే ఉందో, మెడిసిన్స్ ఇంతకుముందు మన దగ్గర మెడిసిన్స్ తీసుకున్న వాళ్ళు ఈ డైల్యూషన్స్ సెట్ వైజ్గా తీసుకున్న వాళ్ళకి ఫ్రీగా ఇస్తాను. లేదు అనుకుంటే, లేదు మాకు పీడిఎఫ్ ఇలాగ ఎడిషన్ పీడిఎఫ్ కావాలి అనుకుంటే దానికి మాత్రం కొంతవరకు ఛార్జబుల్ కొత్తగా తీసుకునే వాళ్ళకి. ఓకేనా? సో ఇదైతే మాత్రం ఇంకో 2-3 రోజుల్లో టోటల్ వర్క్ కంప్లీట్ అయిపోతుంది. మీకు కావాలంటే మనకు నేను కాంటాక్ట్ అవ్వండి, కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నా నెంబర్ ఉంది, మీకు మెడిసిన్ కావాలంటే నాకు కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది ఎటువంటి కమర్షియల్ వేలో నడుస్తుంది కాదండి, సో ఇది జస్ట్ నాకేం రాదు దీని మీద, ఎందుకంటే హోమియోపతి మందులు చెప్తున్నాను. కానీ అందించకపోతే తప్పే, అందించకపోతే ఉపయోగం ఏముంది? నేను ఎంత చెప్పినా మెడిసిన్ తీసుకొచ్చి వాడుకోలేనప్పుడు, మీకు దొరకనప్పుడు నేను ఎంత చెప్పినా వేస్టే. అది ఇంకోటి ఏంటంటే, జస్ట్ మన ఛానల్లో వచ్చే ప్రతి ఒక్క వీడియో ఒక ఎడ్యుకేట్ చేయాలి, హోమియోపతి గురించి ఉన్నటువంటి డౌట్లు కానీ హోమియోపతి ఉపయోగాలు కానీ జనాల్లోకి కోళ్ళకి ఈ విధంగా ఉపయోగించవచ్చు అనే ఒక విషయాన్ని జనాల్లోకి తీసుకెళ్లాలనే విధంగా జరుగుతుంది. ఇది ఎటువంటి ట్రీట్మెంట్ చెప్పడం కాదు. ట్రీట్మెంట్ కోసం కాల్ ట్రీట్మెంట్లు కావాలంటే నాకు పర్సనల్గా నాకు వాట్సాప్ ఉంది కదా, వాట్సాప్ గ్రూప్లు ఉన్నాయి, టెలిగ్రామ్ గ్రూప్లు ఉన్నాయి కదా. సో మీకు హోమియోపతి మీద గ్రిప్పు పెంచుకోవాలి, కోళ్ళకి వాడాలి అనుకుంటే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. లేదు మాకు హ్యూమన్ మెడిసిన్స్ మీద, వెటర్నరీ మెడిసిన్స్ మీద మేము కోళ్ళకి ఉపయోగించుకుంటాం, మాకు అవి చాలు అనుకుంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. వాట్సాప్ గ్రూప్ వరకు ఏంటంటే ఓన్లీ వెటర్నరీ అండ్ హ్యూమన్, అంటే కోళ్ళకి ఏ విధంగా ఉపయోగించవచ్చు, ఏ డిసీజ్కి వాడాలి దాని గురించి వాట్సాప్ గ్రూపులు. టెలిగ్రామ్ ఏంటంటే జస్ట్ ఓన్లీ హోమియోపతి, ఇంకా దాంట్లో 99% హోమియోపతి. ఆ 1% అనేది కొంచెం ఇంగ్లీష్ మెడిసిన్స్ అప్పుడప్పుడు వాడాల్సిన అవసరం వస్తుంది, అంతే. ప్రతిసారి వాడాల్సిన అవసరం ఉండదు. కొన్ని కొన్నిటికి మాత్రం మనం అవి కూడా యాడ్ చేయాలి. కొన్ని కొన్నిసార్లు ఏంటంటే హోమియోపతి వాడకుండా అలోపతి కూడా వాడాలి. సో మీకు అది తెలుసుకోవాలనుకుంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. కింద నా నెంబర్ ఉంటుంది, టెలిగ్రామ్ లింక్ నెంబర్ ఉంటుంది. ఆ టెలిగ్రామ్లో మీరు మెసేజ్ చేసినా, వాట్సాప్లో మీరు మెసేజ్ చేసినా కానీ మిమ్మల్ని ఏ గ్రూప్లో కావాలంటే ఆ గ్రూప్లో జాయిన్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అది మరి పరిస్థితి చూసారు ఇక్కడ కనపడుతుంది. ఇది వచ్చేసి 30 ml, 30 ml 80 రూపాయలు. మార్కెటింగ్ పర్పస్లో ఇది చేస్తుంది కాదండి. ఓన్లీ మనం మెడిసిన్ చెబుతున్నప్పుడు వాళ్ళు ఉపయోగించుకోవాలి అనే ఒక విషయాన్ని జనాల్లోకి తీసుకెళ్ళని ఉద్దేశంతో నేను ఛానల్ రన్ చేస్తున్నాను. ఛానల్లో ఎటువంటి ట్రీట్మెంట్ చెప్పడానికి కాదు. ట్రీట్మెంట్ అంటే ఏముందండి, ఒక మెడిసిన్ చెప్పి ఇది వేసుకోపో, ఇదే అన్నిటికీ సరిపోయేది అని చెప్పవచ్చు. కానీ ఇక్కడ దానా తినలేదనుకోండి, చాలా మెడిసిన్లు ఉన్నాయి, ఈ మెడిసిన్ నేను ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఏంటి, ఈ మెడిసిన్ ఇక్కడ నేను చెప్పాల్సిన అవసరం ఏంటి, ఎడ్యుకేట్ చేయాలి అనే ఒక ఉద్దేశం అంతే. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మనం కోళ్ళకి వైద్యం చెప్పాలి, ఇదే మనం బతికిచ్చాలి అని కాదండి, గ్రూపుల ద్వారా ట్రీట్మెంట్లు చెప్పాలనే ఉద్దేశం. ఓకేనా? మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా గ్రూపుల్లో జాయిన్ అవ్వండి, మీకు ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోలో మళ్ళీ కలుగుతాం.